జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శౌర్య యాత్ర సభ జరిగింది. జనగామ జిల్లా దేవురుపల మండలం కడవెండి గ్రామంలో యాత్ర నిర్వహించారు. కామారెడ్డిగూడెంలో షేక్ బందంగి స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కడవెండిలో దొడ్డి కుమరయ్య స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనాటి దేశముఖ పాలన ఏ విధంగా ఉండేదో, పోరాటం ఏ విధంగా మొదలైందో కళ్లకు కట్టేలా ప్రజానాట్య మండలి నాటకం ప్రదర్శించింది. శౌర్య యాత్ర సభ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆనాడు తెలంగాణ నైజాం నిరంకుశ పాలనతో ఉక్కు బూట్ల కింద నలిగిపోయిందని, దొరలు భూస్వాములను ప్రజలను అనేక రకాలుగా హింసించేవారని సింగారపు రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.